తలపుల మండలంలో ఆర్డీటీ సంస్థ ఏరియా టీమ్ లీడర్ మీనాక్షి ఆధ్వర్యంలో స్థానిక మూడు రోడ్ల కూడలనందు కళా జాతర బృందం వారి చేత కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ మహమ్మద్ రఫీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని చెప్పారు. ప్రజలు వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలని ఎస్ఐ సూచించారు. అనంతరం కళా బృందం వారు పాటలతో కరోనా వేషధారణతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ఆర్డీటీ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాస్కులు వాడాలి, మరి బయట వచ్చినప్పుడు సామాజిక దూరాన్ని పాటించాలి, మరి గుంపులు గుంపులు ఉండకండి దయచేసి, ఇవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకుంటారంటూ మా చైతన్యాలతో ముందుకు కదులుతుంది. దయచేసి కరోనా రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. దయచేసి తలపుల మండల ప్రజలందరికీ మా యొక్క మనం ఏంటంటే ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలా. అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి మన మండలానికి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలా. ప్రతి ఒక్కరు అవసరం అయితే శానిటైజర్, బయటికి పోయేటప్పుడు శానిటైజర్ చేయాలా. అనవసరంగా బయటికి ఎవరైనా ఏ ఇంపార్టెంట్ పనులు తప్పగా ఎవరు కూడా వేస్తే బయటికి పోకూడదు. ఏదైనా ఇంపార్టెంట్ అర్జెంట్ పనులు అంటే మాత్రమే బయటికి పోవాలా. ఆ బయటికి పోయేటప్పుడు కూడా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలా. దయచేసి షాపుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ అంటే మనిషికి మనిషికి మినిమం 2 మీటర్స్ 3 మీటర్స్ దూరంలో ఉండాలా. దగ్గర గుంపులు గుంపులుగా కూడా షాపుల దగ్గర కానీ బయట వెహికల్ పోయేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని పోలీసు వారి మనవి. దయచేసి ఈ కదిరి పులివెందుల విధానం ఇప్పటికే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అనవసరంగా కదిరి కానీ పులివెందులు కావచ్చు, అనంతపురం కానీ ఎక్కడ కూడా అనవసరంగా బయటికి తిరిగి కరోనా వల్ల ఇబ్బంది కలుగుతూ ఇబ్బంది అతను కలుగుతా కూడా మండల ప్రజలందరికీ ఇబ్బంది కలిగిస్తుందని మా యొక్క మనవి. దయచేసి ఏదైనా పనులుంటేనే పులివెందులు కావచ్చు, కదిరి కావచ్చు, ఇక్కడ కేసులు విపరీతంగా దొరికిన కదిరిలో 50 కేసులు వరకు ఉన్నాయి, పులివెందుల్లో 100 కేసులు వరకు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరికి మా యొక్క మనవి ఏంటంటే అనవసరంగా బయటికి ఎవరు కూడా పోవద్దు. పని ఉంది ఖచ్చితంగా సరుకులు తీసుకోవాలన్నా లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా బయట ఖచ్చితంగా మాస్క్ ఉండాలా. మాస్క్ లేని కూడా ఎవరైనా బయట కనపడినా కూడా వాళ్ళందరికీ ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలా, వినాలా. ఈ యొక్క ఆర్డీటీ సంస్థ గారు కూడా మంచి కార్యక్రమం పెట్టారు. ప్రతి ఒక్కరి మండల ప్రజలందరూ అవగాహన చేసుకొని అందరూ పాటిస్తారని మనం చేసుకుంటున్నాం. దయచేసి అందరూ వినాలని నా యొక్క మనవి. ఈ ఆర్డీటీ సంస్థ వారు కూడా ఈ అవగాహన కల్పించేందుకు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాం.